అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహ్. బిస్మిల్లా అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాం అలా రసూలిల్లాహ్ అమ్మా బాద్. ఫఅన్ అబ్దుల్లాహ్ ఇబ్ని అమ్ర్ రదియల్లాహు తఆలా అన్హు ఖాల్ ఖాల రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం అలా ఉఖ్బిరుకుమ్ బిఅహబ్బికుమ్ ఇలయ్య వఅక్రబికుమ్ మిన్ని మజ్లిసన్ యౌమల్ ఖియామా. فسكت القوم فأعادها مرتين أو ثلاثا. قال القوم نعم يا رسول الله. قال أحسنكم خلقا. رواه أحمد والبخاري في الأدب المفرد. ఇమామ్ అహ్మద్ రహ్మతుల్లాహ్ అలైహి వారు తమ ముస్నద్ హదీస్ గ్రంథంలో 6735వ హదీస్, ఇమామ్ బుఖారీ రహ్మతుల్లాహ్ అలైహి వారు తమ హదీస్ గ్రంథం అల్ అదబుల్ ముఫ్రద్లో 272వ హదీస్. హజరత్ అబ్దుల్లాహ్ ఇబ్నే అమర్ రదియల్లాహు తాలా అని వారు అంటున్నారు, ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తమ సహాబాలతో ఒకసారి కూర్చొని సంభాషిస్తూ ఈ విధంగా అన్నారు, అలా ఉఖ్బిరుకుమ్, వినండి, నేను మీకు నాకు ఎంతగానో ఇష్టమైనటువంటి వ్యక్తి గురించి చెప్పనా? ఇంకా ప్రళయం రోజు నాకు సమీపాన్న నా దగ్గర కూర్చునేటువంటి వారి గురించి నేను చెప్పనా? ఫసకతల్ ఖౌమ్, కానీ ఈ ప్రశ్న అడిగిన తర్వాత సహాబాలందరూ కూడా నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఎందుకు? ఇది మర్యాద. ఖురాన్ అల్లాహ్ తాలా సూరతుల్ హుజరాత్ 49వ సూరాలో లా తర్ఫౌ అస్వాతకుమ్ ఫౌక సౌతిన్ నబీ అని చెప్పడం జరిగింది. మీరు మీ గొంతులను, మీ పలుకులను, మీ మాటలను ప్రవక్త వారి గొంతుపైకి ఎత్తమాకండి. ప్రవక్త వారు మాట్లాడుతున్నప్పుడు నిశ్శబ్దంగా ఉండిపోండి. ఇది మర్యాద. ఈరోజు మేము హదీస్ చెప్తున్నా కూడాను గొడవలు పడుతూ ఉంటాము. హదీస్లో ఇలా ఉంది అని చెప్తూ ఉన్నా హదీస్ యొక్క ఏ విధమైనటువంటి మర్యాద లేకుండా తమకు ఇష్టం వచ్చినటువంటి విధంగా వాదన చేస్తూ ఉంటారు, సొంత అభిప్రాయాలను ముందు పెడుతూ ఉంటారు. అల్లాహు అక్బర్. అల్లాహ్ మనందరినీ దీని నుండి రక్షించుగాక. హదీస్ను గౌరవించి దాని ప్రకారంగా ఆచరించి సౌభాగ్యం ప్రసాదించుగాక. అయితే ప్రవక్త వారు అంటున్నారు, నాకు ఇష్టమైన వారి గురించి ఇంకా ప్రళయం రోజు ఎవరి తోడు ఉండనటువంటి ఆ సందర్భంలో నాకు దగ్గరగా ఉండేటువంటి వ్యక్తులు ప్రవక్త వారికి దగ్గరగా ఉంటే ఇంకా అల్హమ్దులిల్లా, జన్మం ధన్యమైనట్టే. అలాంటి భాగ్యం మనందరికీ దక్కాలి. ప్రవక్త వారి యొక్క సమీపంలో కూర్చునేటువంటి అవకాశం దక్కుతుంది. ఎవరికి? ప్రవక్త వారు ఇది 2 సార్లు అన్నారు 3 సార్లు అన్నారు. నిశ్శబ్దంగా ఉండిపోయారు సహాబాలు గౌరవంతో. తర్వాత ప్రవక్త వారు చెప్పాలి, ప్రవక్త వారు చెప్పే విషయం మనం తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో అడుగుతారు. నామ్ యా రసూలల్లా, అవును చెప్పండి, మేము తెలుసుకోవాలనుకుంటున్నాము. ప్రవక్త వారు అన్నారు, అహ్సనుకుమ్ ఖులుఖా, ఎవరైతే మంచి నైతికత కలిగి ఉంటాడో, ఎవరైతే మంచి క్యారెక్టర్ కలిగి ఉంటాడో అలాంటి వ్యక్తి నాకు ఎంతో ఇష్టము, అలాంటి వ్యక్తి నాకు దగ్గరగా కూర్చుంటాడు ప్రళయం రోజు. ఈరోజు చాలామంది మోసం చేస్తున్నారు ముస్లింలను, వలీ పీర్ బాబా పేరుతో, ఔలియాల పేర్లతో, షుహదాల సాలహీన్ల పేర్లతో వీళ్ళు మీకు తోడుంటారు. ప్రళయం రోజు ఎవరు మీకు సహాయం చేయకుండా ఉన్నటువంటి స్థితిలో మీరు వారి యొక్క దామన్ని, వారి యొక్క చాదర్ను, వారి యొక్క వెనకాల నడుచుకుంటూ స్వర్గంలోకి వెళ్ళిపోవచ్చు. అన్నీ అబద్ధాలే, అన్నీ మోసమే. ఒక ముస్లిం ప్రవక్త వారి యొక్క అడుగు జాడలో నడిచి స్వర్గానికి వెళ్తాడు. ప్రవక్త వారు అంటే నాకు సమీపంలో ఉంటాడు, నాకు దగ్గరలో ఉంటాడు. ఇంకా ఎవరైతే ప్రళయం రోజు ప్రవక్త వారి దగ్గరలో ఉంటాడో, ప్రవక్త వారి దగ్గర కూర్చుంటాడో అతను ఎక్కడికి వెళ్తాడు? స్వర్గానికే వెళ్తాడు. అలాంటప్పుడు వారి వీరి యొక్క సహారా ఆసరా మనకు అవసరం లేదు. ప్రతి ఒక్కరూ మాకు ధర్మాన్ని బోధించడానికి వచ్చిన వాళ్ళే. ఔలియాలు, షుహదాలు, సాలిహీన్లు, అయిమ్మాలు, ఉలమాలు ప్రతి ఒక్కరు మాకు ధర్మాన్ని బోధించడానికి వచ్చిన వాళ్ళే. వారు బోధకులు మాత్రమే, వారు సందేశహరులు మాత్రమే. కానీ ప్రతి ఒక్కరు బోధించినటువంటి బోధన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క అడుగు జాడలో నడవడమే. అలాంటప్పుడు మేము ప్రవక్త వారి యొక్క అడుగు జాడలో నడిస్తేనే మనకు ప్రవక్త వారి యొక్క మార్గం దక్కుతుంది, వారి యొక్క తోడు దక్కుతుంది. అందులో ఒకటి అహ్సనుకుమ్ ఖులుఖా. ప్రవక్త వారు స్పష్టంగా అంటున్నారు, మీరు మంచి క్యారెక్టర్తో మెలిగి ఉండండి. నమాజులు, రోజాలు ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ మీరు మీ ప్రవర్తనను, మీ యొక్క వైఖరిని, మీ యొక్క వ్యవహారాన్ని ఉత్తమంగా చేసుకోండి, మంచిగా చేసుకోండి. నేను మిమ్మల్ని ఇష్టపడతాను, మిమ్మల్ని నా తోడు కూర్చోబెడతాను. ఇంతటి భాగ్యము మనకు ఇంకెక్కడ లభిస్తుంది? అల్లాహ్ తాలా మనందరికీ
ఉత్తమ నైతికతను, మంచి క్యారెక్టర్ను పొందేటువంటి, కలిగి ఉండేటువంటి సౌభాగ్యం ప్రసాదించుగాక. అల్లాహ్ మనందరికీ ఈ హదీస్పై ఆచరించేటువంటి సౌభాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. వఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వసలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్.